సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈ రోజు రా లో మన కోడీ రోడ్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు. అండ్ కోడీ రోడ్స్ ఇన్సల్ట్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది. అండ్ బాస్, అంతేకాదు మనము ది ట్రైబల్ షేఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతాం. అంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ అపోనెంట్ పైన మనకి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. అండ్ బాస్, అంతేకాదు మనము బ్రేవార్డ్ గురించి మాట్లాడబోతుంది. ఎందుకంటే బ్రేవార్డ్ ఫ్యాన్స్ కోసం వచ్చిన బ్యాడ్ న్యూస్ వచ్చింది. సో గైస్, ఈరోజు అంటే ఈరోజు రా లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో ప్లస్ మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, అంటే మన సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్. అండ్ బాస్, మీ అందరికీ కూడా తెలుసు, నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం మన రోమన్ రేన్స్ సోలో సికో వర్సెస్ సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్. అందుకనే అంటే ఈరోజు రా స్టార్టింగ్లోనే మన సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చి మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు. అండ్ బాస్, అంతేకాదు మన సామీ జేన్ ది సెగ్మెంట్ నిజంగా ఈరోజు చాలా చాలా కిరాక్ అంటే కిరాక్ సెగ్మెంట్ ఉండే, చాలా జబర్దస్త్ ప్రోమో కట్టేసి చాలా జబర్దస్త్ గా మాట్లాడినారు మన సామీ జేన్. సో మన కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ రింగ్ లో రాగానే ఫస్ట్ సామీ జేన్ చెప్పినారు, చూడండి ఇప్పుడు దీంట్లో ఎలాంటి సర్ప్రైజ్ ఏం లేదు, ఎందుకంటే మీద కూడా తెలిసిపోయింది, అంటే మీద కూడా తెలుసు, అంటే నేను అంటే మన సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అంటే మేము ఇద్దరం కలిసి అంటే మేము నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో సోలో సికోవా అండ్ రోమన్ రేన్స్ తో ఫైట్ చేయబోతున్న ఈ మ్యాచ్ అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది మీద కూడా తెలుసు అని మన సామీ జేన్ చెప్పినారు. అండ్ సామీ జేన్ ఏమన్నారంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మా ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఆన్ ద లైన్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మా టైటిల్స్ ఇప్పుడు డేంజర్లు ఉన్నాయి, అంటే మాకోసం ఇది ఒక చిన్న డేంజర్ కావచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇది మాకోసం అంటే ఎలాంటి డేంజర్ మూమెంట్ కాదు, ఎందుకంటే ఇది మాకోసం ఒక మంచి అవకాశం. అర్థమైందా? అంటే ఇది ఎలాంటి ప్రాబ్లం కాదు, మాకోసం ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఫైనలీ రోమన్ రేన్స్తో రివెంజ్ తీసుకునే అవకాశం దొరికింది. అంటే ఇప్పుడు మేము రోమన్స్ ఫైట్ చేయలేమని అనుకున్నాం, కానీ ఫైనలీ మరొకసారి రోమన్ రేన్స్ తో ఫైట్ చేసే అవకాశం దొరికింది. సో ఇప్పుడు మేము రోమన్ రేన్స్ తో రివెంజ్ తీసుకుంటామని మన సామీ జేన్ చెప్పినారు. అండ్ సామీ జేన్ ఏమన్నారు అంటే మీద కూడా తెలుసు, అంటే మన కెవిన్ ఓవెన్స్ ఎప్పుడో రోమన్ రేన్స్ కి ఓడిపించేస్తుండే, బట్ ఆ టైంలో ఏమైందో మీద కూడా తెలుసు. అండ్ నేను ఎలిమినేషన్ చేంబర్ లో నేను మీరు రోమన్ రేన్స్ కి ఓడిపించేస్తుండే, బట్ ఏమైందో ఏం కాలేదో మీ అందరికి చాలా బాగా తెలుసు. అందుకనే మాకు ఫైనలీ అవకాశం దొరికింది. సో అందుకనే మేము రోమన్ రేన్స్ తో రివెంజ్ తీసుకుంటాం నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో అని మన సామీ జేన్ చెప్పినారు. అండ్ సామీ జేన్ ఏమన్నారు అంటే రోమన్ రేన్స్ ఆ టైం నుంచి కొంచెం సేఫ్గా గేమ్ ఆడుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ మధ్య రోమన్ రేన్స్ చాలా చాలా కష్టపడుతున్నాడు, రోమన్ రేన్స్ ఊసోసి కష్టపడని చెప్తున్నాడు. అంటే రోమన్ రేన్స్ ఈ మధ్య చాలా కష్టపడుతున్నాడు, అంత బాగానే ఉంది. కానీ మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్ కష్టపడితే ఏం సరిపోదు. అంటే రోమన్ రేన్స్ ఇప్పుడు 1000 డేస్ నుంచి ఛాంపియన్ ఉంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అంటే రోమన్ రేన్స్ దగ్గర డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ ఉంటే సరిపోతా? సరిపోదు. అంటే రోమన్ రేన్స్ దగ్గర యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉంటే సరిపోతా? సరిపోదు. అంటే రోమన్ రేన్స్ కోసం సరిపోతలేదు. అంటే రోమన్ రేన్స్ అసలు ఏమో అనుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ కి మా అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కావాలంట. హే సైకో రోమన్ రేన్స్ అని చెప్పినారు. ఎస్ గైస్, రోమన్ రేన్స్ కి మన సామీ జేన్ సైకో అని చెప్పేసినారు. సో సైకో రోమన్ రేన్స్ అసలు ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మాకు అవకాశం దొరికింది, అంటే మేము రీవెన్ తీసుకుంటాం అంటే నీకు అసలు సీన్లను ఓడిపోలేవని ఒక టైప్ లో మన సామీ జేన్ చెప్పేసినారు. సో గైస్, ఇంకేముండే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జడ్జ్మెంట్ ఇది. అండ్ జడ్జ్మెంట్ ఎంట్రీ కాగానే మన కెవిన్ ఓవెన్స్ చాలా సాలిడ్ గా మాట్లాడినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే, ఓ మంచి పని అయింది బాబు, మీరు వచ్చినారు, చాలా మంచి పని చేసినారు. అండ్ ది బ్లడ్ లైన్ గురించి మాట్లాడి ఇని నా దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అందుకనే ఇక మీరు వచ్చినది ఇక డైరెక్ట్ ఫైట్ చేద్దాం, అర్థమైందా? ఇక మనం అంటే మనం మాట్లాడడం, ఇక మన డైరెక్ట్ కొట్టుకుందాం ఫైట్ చేద్దామని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. జడ్జ్మెంట్ ఏ నిజంగా కొంచెం ఫన్నీ సెగ్మెంట్ ఉండే. అండ్ అంతేకాదు మన సామీ జేన్ ఏమన్నారంటే, ఒక్క నిమిషం ఆగు, కెవిన్ ఓవెన్స్ అంటే నేనైతే అంటే నెంబర్ 10 నుంచి స్టార్ట్ చేశాను, ఒకటిసారి నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసిన నిజంగా చాలా గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు వచ్చినారు, అంటే జడ్జ్మెంటే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ చేసినారు. సో అసలు వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేసినారు, అసలు ఫైట్ చేయడానికి వచ్చినారా, మాట్లాడడానికి వచ్చినారా, ఫస్ట్ వాళ్ళకి అడుగుదాం అని ఒక టైప్లో మన సామీ జేన్ చెప్పినారు. సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ మేము ఫైట్ చేయడానికి వచ్చినామని ఒక టైప్లో మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. సో అప్పుడే మన ఫిన్ బ్యాలర్, ఒక నిమిషం ఆగండి, మేము మాట్లాడడానికి వచ్చినాము, ఒకసారి మనం మాట్లాడదామని మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. అండ్ ఫిన్ బ్యాలర్ ఏమన్నారు అంటే, మేము ఈ రోజు మీ అందరికీ అంటే మీ ఇద్దరికి కంగ్రాచులేషన్ చెప్తామని వచ్చినాం, ఎందుకంటే మీ మ్యాచ్ ఉంది కదా రోమన్ రేన్స్ అండ్ సోలో సికోవాతో నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో. సో అందుకని కంగ్రాచులేషన్ చెప్తామని వచ్చినాము. కానీ మెయిన్ ఏంటంటే లాస్ట్ వీక్ మీరు ఏమని చెప్పినారు, మీరు ది బ్లడ్ లైన్తో డన్ అయిపోయినారు, ది బ్లడ్ లైన్తో మీకు ఎలాంటి సంబంధం లేదని మీరు చెప్పినారు. కానీ ఇప్పుడు ఏమైంది, మీరు మరొకసారి ది బ్లడ్ లైన్తోనే ఫైట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే మీరు అంటే మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినారు, ఇంకా మీరు అక్కడే ఉన్నారు, అర్థమైంది? అంటే మీరు రోమన్ రేన్స్ ఎంకెల్లో ఉన్నారు అని ఒక టైప్లో మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు.
అండ్ ఫిన్ బ్యాలర్ ఏమన్నారు అంటే, మీరు ఒకవేళ అంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ మీరు గెలిచిన అంటే ఇక్కడ అంటే ఇక్కడ రాలో చాలా సూపర్ స్టార్స్ లైన్ ఉంది అండ్ మీకు తెలుసా ఆ లైన్ ఇక్కడికి వెళ్ళి అంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే ఒక టైప్లో మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు అండ్ అంటే ఒక టైప్లో మన ఫిన్ బ్యాలర్ అంటే జడ్జ్మెంట్ లైన్లో ఫస్ట్ ఉందని ఒక టైప్లో మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. సో అప్పుడే మన రియల్ రిప్లై చెప్పింది. ఒకవేళ మీకు తెలియదు అంటే చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను. అండ్ అదేంటంటే ఈ మండే నైట్ రాకి నడిపించేది ఇంకొకరు కాదు, ది జడ్జ్మెంట్ డే అని మన రియల్ రిప్లై చెప్పింది. అండ్ అంతేకాదు బాస్ అంటే డామినిక్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా చాలా బూ చేస్తున్నారు, చాలా ఎక్కిరిచ్చినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అంటే డామినిక్ మాట్లాడి ఇక వేస్ట్ అని చెప్పినారు అండ్ డామినిక్ పైన అటాక్ చేస్తారు అనుకున్నారు. కానీ అంతలోనే రియా రిప్లీ మధ్యలో వచ్చింది అండ్ బాస్ అంతేకాదు అంటే మన డే మెంబర్స్ అటాక్ చేసిన రియా రిప్లీ అటాక్ చేసిన కెవిన్ ఓవెన్స్ పైన జడ్జ్మెంట్ డే కెవిన్ ఓవెన్స్ అండ్ సామి జైన్ పైన అటాక్ చేసినారు. సో అప్పుడే మన సామి జైన్ రింగ్ బయటికి వెళ్ళి స్టీల్ చైర్ తీసుకొచ్చినారు అండ్ స్టీల్ చైర్ రింగ్ తీసుకురాగానే మన జడ్జ్మెంట్ డే రింగ్ బయటికి వెళ్ళిపోయింది అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన సిన్స్కే నాకమురా వర్సెస్ ద మిస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ నిజంగానే ఈ మ్యాచ్ కొంచెం మంచి మ్యాచ్ ఉండే, ఎందుకంటే చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అంటే ఈ మ్యాచ్ లో ద మిస్ అండ్ సిన్స్కే నాకమురా చాలా కిరాక్గా ఫైట్ చేశారు, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకొకరు కాదు మన సిన్స్కే నాకమురా. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన ఆడమ్ పియర్స్ సోనియా డేవల్ చెల్సీ గ్రీన్ అండ్ మన రకీ రోడ్రిగస్ కనిపించింది. అండ్ అంతేకాదు అంటే ఈరోజు ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే బట్ మన లీ మోర్గన్ కొంచెం ఇంజుర్డ్ ఉందంట. సో అందుకని ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ క్యాన్సిల్ చేసి మన ఆడమ్ పియర్స్ అండ్ అందుకే మాటల్లో మన రకీ రోడ్రిగస్ ఛాలెంజ్ చేసి మన చెల్సీ గ్రీన్ కి ఒక సింగిల్స్ మ్యాచ్ కోసం అండ్ మన చెల్సీ గ్రీన్ ఒప్పుకుంది. అండ్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ మనకి మన సెత్ రాలిన్స్ అంటే మనకి ఈరోజు రా మధ్య మధ్యలో మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ యొక్క ఇంటర్వ్యూ చూపించినారు. అండ్ ఆ ఇంటర్వ్యూలో అంటే మన సెత్ రాలిన్స్ అంటే మన ఎన్ఎక్స్టీలో ఫైట్ చేసిన అంటే ఎన్ఎక్స్టీ నుంచి మన మేరోస్టర్ డెబ్యూ అండ్ ఇప్పటి వరకు అంటే మొత్తం మన సెత్ రాలిన్స్ జర్నీ గురించి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడినారు. అండ్ బాస్ అందుకే అంటే ఫస్ట్ టైం ఎన్ఎక్స్టీ టైటిల్ గెలిచిన ఎట్లా అనిపించింది అండ్ ద షీల్డ్ పైన అంటే ద షీల్డ్ అంటే మీరు హ్యాజ్ ఏ షీల్డ్ మీరు మెయిన్ రోస్టర్ అడుగు పెట్టినారు, చాలా జబర్దస్త్ ఉండే మీ షీల్డ్ ఫ్యాక్షన్. సో మీరు ఎందుకు రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినారని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ క్లియర్లీ చెప్పినారు ఒక చేంజ్ అనేది రావాలి, అర్థమైందా? ఇప్పుడు సేమ్ ఉండదు, ఒక చేంజ్ కోసం మనము చాలా కష్టపడాలి అండ్ చేంజ్ కోసం మనకు అడుగు ముంగటేయాలి. సో అందుకే నేను ఒక అడుగు ముంగటేసా అని మన సెత్ రాలిన్స్ చెప్పిన అంటే మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ ఈ రోజుకి అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ వీక్ కోసం వీ కంటిన్యూ అని పెట్టేసినారు మన సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అంటే మన సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్ లుడ్విగ్ అండ్ మన వెన్సీ మనకి అక్కడ అంటే అలా ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు అలా ఎంట్రీ కాగానే మన గుంతర్కి ఇంట్రొడ్యూస్ చేసినారు మన లుడ్విగ్ కైసర్. అండ్ దాని తర్వాత అంటే మెయిన్ ఏంటంటే మనకి మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక జబర్దస్త్ బ్యాటల్ రాయల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్ బాస్, అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం అంటే ఒక నంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ అనమాట. అంటే బ్యాటల్ రాయల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ మన గుంతర్తో ఫైట్ చేస్తాడు. అది మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్స్. అందుకనే ఈ బ్యాటల్ రాయల్ మ్యాచ్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక నంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ కనిపించినాయి, లైక్ మన బ్యారన్ కోర్బిన్, మన డాల్ఫ్ జిగ్లర్, అలాస్ అండ్ చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఉండే, మన ముస్తఫా అలీ, రికోషే, చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ మనకి ఈ మ్యాచ్లో కనిపించినారు, ఓటీపీ ఉండే. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాగా చూడండి ఈ మ్యాచ్ అంటే కొంచెం ఫనీ టైప్ ఉండే, నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్ మొత్తం ఫన్ టైప్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన మ్యాట్ రిడల్, రికోషే అండ్ మన జానీ గార్గాను అంటే చాలా మంచి మంచి సూపర్ స్టార్, ముస్తఫా అలీ, మన బ్రాన్సన్ రెడ్డి చాలా మంచి మంచి సూపర్ స్టార్ మిలుగుతారు. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో ఓన్లీ మూడే మూడు సూపర్ స్టార్స్ ఉండే రింగ్లో. అండ్ సూపర్ స్టార్ ఇంకొకరుగా మన రికోషే, మన ముస్తఫా అలీ అండ్ బ్రాన్సన్ రెడ్ అండ్ అంతేగా మన ముస్తఫా అలీ, బ్రాన్సన్ రెడ్ అండ్ మన రికోషేకి ఎలిమినేట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన ముస్తఫా అలీ. సో అందుకనే ఇప్పుడు మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం నంబర్ వన్ కంటెండర్ ఇంకొకరు కాదు మన ముస్తఫా అలీ. సో దీని అర్థం ఏంటంటే మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లో ముస్తఫా అలీ వర్సెస్ గుంతర్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ అంతేకాదు ఈ రోజు మన ముస్తఫా అలీ విన్నర్ కాగానే మనకి చాలా జబర్దస్త్ పైరోస్ బి చూడడానికి దొరికింది. సో నిజంగా చాలా మజా వచ్చింది. అండ్ అంతేకాదు అంటే పైరోస్ అక్కడ పేలంగానే మన గుంతర్ బి అంటే ఈయనకి అంటే అసలు అంటే మన ముస్తఫా అలీ విన్నర్ కాగానే మన గుంతర్ రియాక్షన్ కొంచెం ఫనీ ఉండే. అంటే ఇప్పుడు ముస్తఫా అలీ వాడేసాడా
అంత ఉందా అంటే అంత ఉందా ముస్తఫా అలీ గారు ఒక టైప్లో ఆ టైప్ రియాక్షన్ ఇచ్చినారు మన గుంతర్ అండ్ మన గుంతర్ ఆ పైరోస్ పిల్లగానే అంటే పైరోస్ బియా మనం కోసం అని ఒక టైప్లో మన గుంతర్ కొంచెం రియాక్షన్ ఇచ్చినారు కొంచెం ఫనీ రియాక్షన్ ఉండే అండ్ బాస్ అంతేకాదు ఇక్కడనే ఇలా అంటే ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అండ్ మనకి దాని తర్వాత బ్యాక్ స్టేజ్ బి కనిపిస్తున్నారు అంటే మన ముస్తఫా అలీ మన గుంతర్ లుడ్విక్ అండ్ మనకి విన్సీ కనిపిస్తున్నారు అండ్ మన గుంతర్ చెప్పినారు సరే నువ్వు ఒక మంచి సూపర్ స్టార్ వి నువ్వు ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ వి అండ్ నువ్వు నాతో ఫైట్ చేయబోతున్నావు ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అంతా బాగానే ఉంది ముస్తఫా అలీ నువ్వు ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ కానీ నీ కర్మ అంటే ఇప్పుడు నువ్వు కాలిపిల్లి నా జోలికి వచ్చినావు అంటే ఇక నీ పని మొత్తం సర్వనాశనం అయిపోతుంది అంటే నాతో ఫైట్ చేసినావు అనుకో నీ పని మొత్తం సర్వనాశనం అయిపోతుంది నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని మన గుంతర్ చెప్పినారు అండ్ మన ముస్తఫా అలీ ఏమని చెప్పినారు అంటే మేబీ నువ్వు చెప్పినంత నీతో జరగవచ్చు కదా అంటే నువ్వు చెప్పింది మొత్తము అంటే నీతోనే జరగవచ్చు కదా అని ఒక టైప్లో మన ముస్తఫా అలీ చెప్పేసినాడు కదా ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది ద మ్యాన్ బెక్కిలెన్సీ అండ్ మన బెక్కిలెన్సీ రింగ్ లో వచ్చి చెప్పింది చూడండి ఇప్పుడు మనము చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చాలా కష్టపడి మనం ఒక పేరు సంపాదిస్తాం చాలా కష్టపడి మనం ఒక మంచి ప్లేస్లో వస్తాం కానీ ఒక టైం ఎట్లా వస్తుంది అంటే ఒక టైం వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనము మేబీ మనం సింగిల్గా ఈ పని చేయలేమేమో అని మనకు అట్లా అనిపిస్తుంది అంటే మేబీ చెప్పలేము కదా అంటే ఒకసారి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అండ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనము హెల్ప్ అడుగుతాం. సో అందుకనే నేను మన లెజెండ్స్ అంటే మంచి మంచి సూపర్ స్టార్ అంటే లెజెండ్స్కి అంటే మన ట్రిష్ అండ్ మన లీటాది అంటే నేను చాలా మంచి లెజెండ్ సూపర్ స్టార్స్ అందుకని నేను ఇలా హెల్ప్ తీసుకున్నాను అండ్ అంత బాగానే ఉండే అంటే మా లీటాజ్ నిజంగా ఒక గ్రేట్ ఒక జబర్ సూపర్ స్టార్ రిటర్న్ చేసిన తో అంటే నాతో కలిసి ఫైట్ చేసి మరి అంటే మేము ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలిచినాం అంత బాగానే ఉండే అండ్ ట్రిష్ గురించి మాట్లాడు ట్రిష్ కొంచెం ఓవర్ చేసిన అంటే ట్రిష్ ఏమో అంటే నేను ట్రిష్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే ట్రిష్ చేసిన పనులకి అంటే నా పైన అటాక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నుంచి నా పైన అటాక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నువ్వు చాలా ఓవర్ చేసిన అంటే నువ్వు నా కూతురు గురించి మాట్లాడతావా సరే ఓ పని చేద్దాం అంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం మన బెక్కిలించ్ ట్రిష్కి ఓపెన్ ఛాలెంజ్ చేసిన ఒక మ్యాచ్ కోసం అండ్ అందుకని నెక్స్ట్ వీక్ మనకి ఇలా మధ్యలో ఒక మంచి కాంట్రాక్ట్ సైనింగ్ చూడడం అండ్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ అఫిషియలీ కన్ఫర్మ్ అయినట్టే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ సైనింగ్ అండ్ మన బెక్కిలించ్ ఛాలెంజ్ కదా సో అందుకని ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతుంది ఫర్ మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం. ఓకే సో నెక్స్ట్ మనకి మన ఎగ్జేవియర్ వుడ్స్ వర్సెస్ మన డామినిక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేముందు ఇలా మధ్యలో మంచి సెగ్మెంట్ జరిగిండే అండ్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా చాలా బూ చేసిన మన డామినిక్కి అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్లో ఈసారి మన రియా రిప్లీ చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేసింది అండ్ దీని లాభం లేపినారు మన డామినిక్ అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అంటే మన ఎగ్జేవియర్ వుడ్స్ వర్సెస్ డామినిక్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డామినిక్ మిస్టీరియో. సో నెక్స్ట్ మనకి మన ఇండియన్ సూపర్ స్టార్స్ మన హిందూ షేర్స్ వర్సెస్ అంటే మన సాంగ వీర్ వర్సెస్ అక్కడ ఉన్న లోకల్ సూపర్ స్టార్స్ ఒక మంచి టాక్టీ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌర కాదు మన హిందూ షేర్ అంటే మన సాంగ అండ్ వీర్ అండ్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మన జిందర్ మొహల్ ఏమని చెప్పినారంటే వీళ్ళు మన భారత్ కా షేర్ వీళ్ళు మన హిందూ షేర్ అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూలో మొత్తం మాదే ఇప్పుడు మొత్తం హిందూ షేర్ రాజ్యం ఉంటాయని ఒక టైప్లో మన జిందర్ మొహల్ చెప్పినారు అండ్ కామెంట్ సైడ్ ఎల్బీస్ ఏమి ఇదే చెప్పినారు మొత్తం అది రాజ్యం ఉంటుంది ఇప్పుడు హిందూ షేర్ వచ్చేసింది మెయిన్ రోస్టర్లో అని మన జిందర్ మొహల్ చెప్పినారు అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సామి జేన్ కెవిన్ ఓవెన్స్ అండ్ మన ఇంపీరియం అంటే మన లుడ్విక్ విన్సీ అండ్ మన గుంతర్ కనిపించినారు అండ్ మన గుంతర్ అడిగినారు లాస్ట్ వీక్ మీరు మా అంటే మన లుడ్విక్తో అండ్ విన్సీతో మీరు కొంచెము ఏదోలా మాట్లాడినారు అంటే మంచిది కాదు అంటే మీరు మా వాళ్ళు జోలికి వచ్చినారు ఒక టైప్లో మన గుంతర్ అడిగినారు అండ్ కెవిన్ ఓవెన్స్ ఏంది అసలు మీకు మ్యాచ్ కావాలి అందుకే సరే మనం ఫైట్ చేద్దాం అంటే మనం నెక్స్ట్ వీక్ ఫైట్ చేద్దాం ఒక టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు అండ్ ఇంకేముండే అంటే నెక్స్ట్ వీక్ కోసం ఇలా మధ్యలో ఒక మంచి సిక్స్ మ్యాన్ యాక్టివ్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫామ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వీక్ కోసం మన సామిజన్ ఒక మంచి పార్ట్నర్ దోలాడతారని చెప్పినారు అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ అండ్ కోడి రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు చెప్పండి అంటే ఫస్ట్ మనం దే గురించి మాట్లాడదాం చెప్పండి అండ్ ఎరీనా గురించి మాట్లాడితే ఎరీనాలో చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయని ఒక టైంలో మన కోడి రోడ్స్ చెప్పినారు అండ్ కోడి రోడ్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు అండ్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది అండ్ కోడి రోడ్స్ ఏమని చెప్పినా అంటే మీరు స్కార్పియన్ అండ్ మీకు ఫ్రాక్ ది స్టోరీ తెలుసు కదా అంటే స్కార్పియన్ చాలా మంచి మాట్లాడుతుంది ఫ్రాక్తో అండ్ అంటే కొంచెం అంటే స్టోరీ ఉంటుంది అండ్ ఆ స్టోరీలో ఏంటంటే అంటే మన స్కార్పియో నేను బయట చేయని చెప్తుంది కానీ కంపల్సరీ బయట చేస్తుంది అండ్ బయట చేసిన తర్వాత మన స్కార్పియో ఏమని చెప్తుంది అది నా నేచర్ అని చెప్తుంది అంటే నా అలవాటు అని చెప్తుంది ఒక టైప్లో మన స్కార్పియో. సో అదే స్టోరీ చెప్పినారని చెప్పి ఏమని చెప్పినా అంటే బ్రాక్ లెస్నర్ సేమ్ అట్లాంటిది అంటే బ్రాక్ లెస్నర్ ఒక పెద్ద చీట అంటే బ్రాక్ లెస్నర్ నమ్మితే బ్రాక్ మన పైననే అటాక్ చేస్తాడని ఒక టైప్లో మన కొడి రోడ్ చెప్పినారు
అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, చూడు బ్రాక్ లెస్నర్ ను అద్దంలో చూసినప్పుడు నీకు పెద్ద పులికి అనిపిస్తాడేమో, కానీ ఒకసారి నీ ఫేస్ నువ్వు చూసినావు ఇప్పుడు అద్దంలో, అంటే నీ ఫేస్ వల్ల కుట్లు నువ్వు చూసినావా, అండ్ నేను అద్దంలో నా ఫేస్ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తా అంటే, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ సూపర్ స్టార్ అని ద బీస్ట్గే ఓడిపించిన అర్థమైన దాన్ని కొంచెం ఎక్కిరిచినారు మన కోడి రోడ్స్ అంటే ద బీస్ట్ ముఖం పైన ఇప్పుడు కుట్లు పడ్డాయి కదా ఫేస్ పైన, సో ఆ కుట్లు గురించి కొంచెం ఎక్కిరిచినారు కోడి రోడ్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేసిన ఛాలెంజ్కి అక్సెప్ట్ బి చేసినారు. అండ్ అంతేగా కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఇంత మంచి టాప్ ప్లేస్లో ఎందుకు ఉన్నాడు అంటే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, అండ్ ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ ఉన్న ప్రతి ఒక్క సూపర్ స్టార్ అంటే 99.9% సూపర్ స్టార్స్ అంటే అందుకంటే మన బ్రాక్ లెస్నర్ బెస్ట్. కానీ బ్యాక్ లాస్ట్లో నేను బెస్ట్ అర్థమైంది అంటే, నేను ఓడిపించినాను బ్రాక్ లెస్నర్ కానీ మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ఏమన్నారు అంటే, బ్రాక్ లెస్నర్ నిజం చెప్పాలంటే అసలు చాలా చీప్ ట్రిక్స్ యూజ్ చేస్తున్నాడు, అండ్ దేవుని దేవాలంటే దేవుడు కొంచెం పవర్స్ ఇచ్చిన అండ్ నేను మన బ్రాక్ లెస్నర్ ఓన్లీ జస్ట్ 20 సెకండ్స్లో ఓడిపించినా సరే మళ్ళొకసారి బ్రాక్ లెస్నర్ నా జోలికి వస్తాడు అండ్ నా పైన అటాక్ చేస్తాడు. అర్థమైందా? అంటే బ్రాక్ ఇప్పుడు నిజం చెప్పాలంటే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఒక బిగ్ థింగ్ కాదు. అంటే ఒకప్పటి నుంచి బ్రాక్ లెస్నర్ ఒక బిగ్ థింగ్ అంటారు కాదు, కానీ బ్రాక్ ఒక బిగ్ థింగ్ కాదు. ఎందుకంటే బ్రాక్ ఇప్పుడు నా వేలు ఉండడానికి కొంచెము మన కోడి రోడ్స్ అంటే ఇప్పుడు మొత్తం మండే నైట్ రాల్ అంట బిగ్ థింగ్ ఇంకెవరు కాదు, మన కోడి రోడ్స్ అంట అండ్ బ్రాక్ కి అంత సీన్ లేదని ఒక టైప్లో మన కోడి రోడ్ చెప్పేసినారు. అండ్ చాలా ఇన్సల్ట్ చేసినారు మన బ్రాక్ లెస్నర్ది. అండ్ ఊకుకే అంటే నేను నెత్తి పాల కొట్టినాను నీ కుట్లు పడ్డాను ఊకుకే మెన్షన్ చేసినారు మన కోడి రోడ్స్ ఈ సెగ్మెంట్లో. అండ్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు మన బ్రాక్ లెస్నర్ది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే మన కోడి రోడ్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో మీకు మన కోడి రోడ్స్ సెగ్మెంట్ నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన రఖేల్ రోడ్రిగస్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన రఖేల్ రోడ్రిగస్. అండ్ అంతేకాదు బాస్, అంటే మన రఖేల్ రోడ్రిగస్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే రఖేల్ రోడ్రిగస్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అంటే ఒకటిసారి అవుట్ ఆఫ్ నోవర్ మన రోండా రోజీ అండ్ షైనా బెజర్ వచ్చి అటాక్ చేసినారు మన రఖేల్ రోడ్రిగస్ పైన అండ్ ఎక్కడ చేసినారు అండ్ ఒకటి ఛాలెంజ్ చేసినారు. అండ్ గస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన గుంథర్ విన్సీ అండ్ లుడ్విక్ కనిపించినారు అండ్ పాల్ హేమన్ తో చేయగలిపినారు మన గుంథర్ అండ్ దాని తర్వాత పాల్ హేమన్ కాల్ రోమరస్ అని చెప్పినారు. అంటే అసలు మెయిన్ ప్లాన్ ఏంటంటే ఈ రోజు మెయిన్ ఈవెంట్ కోసం మన జడ్జ్మెంట్ డే అంటే ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉండే. సో మీరు ఈ మ్యాచ్ మధ్యలో వెళ్ళండి ఒక టైప్లో మన పాల్ హేమన్ ఒక మంచి ప్లాన్ వేసినారు అండ్ జడ్జ్మెంట్ డే తో మన బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ చాలా కనిపించినారు మాట్లాడుతున్నట్టు. సో మొత్తం ప్లానింగ్ మొత్తం మన పాల్ హేమన్ ఉండే అండ్ గస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బెస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ మధ్యలో రా మెయిన్ ఈవెంట్ లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో రియా రిప్లీకి అండ్ మన డామినిక్ పిలిచినారు మన ఫిన్ బ్యాలర్ అండ్ వాళ్ళు కొంచెం ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ మ్యాచ్ లో. సో అందుకే మన రెఫరీ రియా రిప్లీ అండ్ డామినిక్ బ్యాక్ స్టేజ్ పంపించేసినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ లో మన సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ చాలా జబర్దస్త్ గా ఫైట్ చేసినారు, అంత బాగానుండే. అండ్ ఈ మ్యాచ్ లో ఇలా గెలుస్తుండే అంటే మన సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ గెలుస్తుండే, కానీ అంతలోనే మన ఇంపీరియం అంటే మన గుంథర్ మన లుడ్విక్ అండ్ మన విన్సీ అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు అండ్ చాలా అంటే చాలా ఇంటర్వ్యూ చేసినారు ఈ మ్యాచ్ లో. అండ్ ఈ మ్యాచ్ లో అంటే చాలా చాలా ఇంటర్వ్యూ చేసినందుకు మన సామీ జేన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకోరు కాదు మన ఫిన్ బ్యాలర్ అండ్ మన డేమియన్ ప్రిస్ట్ అండ్ అక్కడ స్క్రీన్ సైడ్ మనకి మన పాల్ హేమన్ వి కనిపించినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈ రోజు రా అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రేవ్ వాడ్ గురించి, ఎందుకంటే బ్రేవ్ వాడ్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా చాలా బ్యాడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ అంట మన బ్రేవ్ వాడ్ గురించి ఇప్పుడు ఎక్కువ టాక్ ఏం లేదంట. అండ్ మన బ్రేవ్ వాడ్ కి బ్యాక్ స్టేజ్ స్క్రిప్ట్ లో నుంచి కొంచెం రిమూవ్ చేసినారంట. అంటే రిమూవ్ అంటే చూడండి రిలీజ్ కాదు, రిమూవ్ అంటే బ్యాక్ స్టేజ్ స్టోరీ లైన్ కొంచెం టాక్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లో మన బ్రేవ్ వాడ్ రిటర్న్ చేసినప్పుడు కొంచెం ఆ టైప్ లో రిటర్న్ చేస్తాడు లేదా ఈ టైప్ లో రిటర్న్ చేస్తాడు అని కొంచెం టాక్ నడుస్తుంది కదా. సో అలాంటి టాక్స్ లోకి వెళ్ళి మన బ్రేవ్ వాడ్ కి రిమూవ్ చేసినారని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. ఎస్ బాస్, అంటే బ్యాక్ స్టేజ్ కొంచెం సిచ్యువేషన్ అంత బాగాలేదంట. అండ్ మెయిన్ ఏంటంటే మేబీ ఇది ఒక అప్డేట్ లో మేబీ ఇది ఒక గుడ్ న్యూస్ బి కావచ్చు, ఎందుకంటే మన బ్రేవ్ వాడ్ గురించి ఒకటిసారి అంటే బ్యాక్ స్టేజ్ టాక్ తీసినారని ఇలాంటి అప్డేట్ వస్తున్నాయి కదా. సో మేబీ మన బ్రేవ్ వాడ్ రిటర్న్ చేసిన రిటర్న్ చేయొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని ఇలాంటి అప్డేట్స్ కావాలనే కొన్ని సోర్సెస్ ఇస్తుంది అండ్ ఒకటిసారి దాన్ని ఉల్టా అయిపోతుంది. సో మేబీ అంత మంచిగా ఉంటే మన బ్రేవ్ వాడ్ ఆ తొందరలో రిటర్న్ చేస్తారు, లేదంటే నిజంగానే బ్యాక్ స్టేజ్ నుంచి అంటే బ్యాక్ స్టేజ్ ఇలాంటి టాక్ లేదు మన బ్రేవ్ వాడ్ గురించి అండ్ స్క్రిప్ట్ లోకి వెళ్ళి అంటే బ్యాక్ అంటే ఫ్యూచర్ ప్లాన్ లోకి వెళ్ళి మన బ్రేవ్ వాడ్ కి బ్యాక్ స్టేజ్ నుంచి
రిమూవ్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో బాస్ అంటే చూడండి, మన రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ అపోనెంట్ పైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము రోమన్ రేన్స్ అపోనెంట్స్ అంట ది ఊసోస్ కావచ్చు అంట సమ్మర్ స్లామ్ కోసం. అంటే అసలు మెయిన్ అప్డేట్ ఏంటంటే రోమన్ రేన్స్ సోలో సికోవా వర్సెస్ ది ఊసోస్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి వస్తాయి మన సమ్మర్ స్లామ్లోని. మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కానీ ప్రెసెంట్ కోసం జస్ట్ రూమర్స్. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రేన్స్ దగ్గర ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉంది అండ్ రోమన్ రేన్స్ ఊకే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు ఎక్కడో కొంచెం బేకార్ అయిపోతుంది. సో అందుకనే మేబీ ఈ రూమర్ రాంగ్ అనే రాంగ్ కావచ్చు కానీ ప్రెసెంట్ కోసం బ్యాక్ స్టేజ్ టాక్ ఏంటంటే రోమన్ రేన్స్ సోలో సికోవా వర్సెస్ ది ఊసోస్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం బుక్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ దీని గురించి మాట్లాడుతుందంట. అంటే జస్ట్ ఇప్పుడు జస్ట్ టాక్ నడుస్తుంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ బ్యాస్ట్ మాత్రము ఈ మ్యాచ్ పైన టాక్ అయితే నడుస్తుందంట. మన సోలో సికో రోమన్ రేన్స్ వర్సెస్ ది ఊసోస్ మ్యాచ్ ఎట్ సమ్మర్ స్లామ్ అని ఇలాంటి టాక్ ఉందంట బ్యాక్ స్టేజ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉందా లేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.